నైన్త్ క్లాస్ తెలుగు. తెలుగు పరిమళం. పద్య భాగం. సిక్స్త్ లెసన్ తీర్పు. హంస తీర్పు పాఠ్యభాగ కవిని గురించి రాయండి. జవాబు: హంస తీర్పు పాఠ భాగమును కరుణాశ్రీ రచించారు. ఈయన అసలు పేరు జంధ్యాల పాపయ్య శాస్త్రి. కరుణాశ్రీ అన్నది జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కళా పేరు. గుంటూరు జిల్లా కొప్పూరు వీరి జన్మస్థలం. మహాలక్ష్మమ్మ వరదేశయ్య వీరి తల్లిదండ్రులు గుంటూరు ఏసీ కాలేజీలో అధ్యాపకులుగా పనిచేశారు. కవిగా, పండితులుగా, విమర్శకులుగా, వ్యాఖ్యాతగా, సంపాదకులుగా, బాల సాహిత్య కథకులుగా, బహుముఖ ప్రజ్ఞకు ప్రతీకగా నిలిచారు. వీరు ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, తెలుగు బాల శతకం వంటి రచనలు చేశారు. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. ఒకటి: దేవదత్తుడు సిద్ధార్థుడు హంసను పిలిచిన మాట తీరులోని వ్యత్యాసాన్ని ఫలితాన్ని సొంత మాటల్లో వ్యక్తీకరించండి. జవాబు: శుద్ధోదన మహారాజు సభలో న్యాయాధికారి దేవదత్త గౌతములను చూసి ఇటు రమ్మని పిలిచాడు. హంసకు కొద్ది దూరంలో నిలబడి ఒక్కొక్కరిగా వచ్చి చేతులు చాచి హంసను పిలవండి. అది ఎవరి చేతుల మీద వాడితే వారిదవుతుంది, దీనితో న్యాయం తేలిపోతుంది అన్నాడు. దేవదత్తుడు హంసను ఉంచిన రత్నపీఠం వద్దకు చేరుకుని కరుకు చేతులతో గట్టి స్వరంతో భ్రమించిన మనస్సుతో ఖగమా ఇటురా ఇటురా అని గంభీరంగా పిలిచాడు. దేవదత్తుని రూపాన్ని చూచో, మోసపు చూపులు చూచో, అతని చేతిలో ఉన్న ధనుసును చూచో మనసులో భయం కలిగిందేమో గాని దుష్టిన హృదయాన్ని తాకలేని సంగీతంలాగా హంస వెనక్కు తగ్గి కుంగిపోయింది. తర్వాత గౌతముడు ప్రేమతో చెల్లీరావే మంచి మల్లీరావే కల్ప వల్లీరావే పాల వెల్లీరావే చిక్కని చక్కదనమున్న యా వెల్లీరావే హంస తల్లీరావే అని పిలిచాడు. గౌతముడు చేతులు చాచి పిలవగా హంస రివ్వున వచ్చి అతని చేతిపై వాలింది. ఈ కథలో నీకు ఎవరి పాత్ర నచ్చింది, ఎందుకో రాయండి. జవాబు: ఈ కథలో నాకు గౌతముని పాత్ర నచ్చింది. అతడు ధర్మమూర్తి, జీవలోక కారుణ్యము గలవాడు, దయాద్ర హృదయుడు. దేవదత్తుడు కూల్చిన హంసను తీసుకున్నాడు. హంస గిరగిరా తిరుగుతూ అరుస్తూ వాలిపోయి నేలపై పడి గిజగిజలాడుతోంది. కరుణామూర్తి అయిన సిద్ధార్థుడు ఇది చూచి బిడబిడా వెళ్లి దానిని ఎత్తుకుని తన ఒళ్ళో కూచుండబెట్టుకున్నాడు. గౌతముడు హంస రెక్కలు దువ్వి వీపు సవరించి పాదాలు చిక్కిళ్ళు చక్కదిద్ది శరీరాన్ని తడిమి ప్రేమపూర్వకమైన మాటలు మాట్లాడి దిగులు పోగొట్టి బుజ్జగించి ప్రేమతో లావణ చేశాడు. అందువల్ల గౌతముడి పాత్ర నాకు బాగా నచ్చింది. మూడో ప్రశ్న: ఈ పాఠాన్ని నాటికగా ప్రదర్శించడానికి వీలుగా గౌతముడు దేవదత్తుల సంభాషణను రాయండి. జవాబు: ఆకాశంలో సంచరించే హంసల గుంపును దేవదత్తుడు చూశాడు. పదునైన బాణంతో ఒక హంసను కొట్టగా అది గౌతముని కాళ్ళ ముందర పడింది. గౌతముడు దానిని రక్షించాడు. దేవదత్తుడు: ఓ రాజకుమారా, ఈ హంస నా భుజశక్తికి ఫలితం కనుక నాకే చెందుతుంది. గౌతముడు: ఆకాశ మార్గంలో స్వేచ్ఛగా విహరించే హంసపై నీ రాక్షస బుద్ధి చెల్లుతుందా? కాలికి ముళ్ళు గుచ్చుకుంటే బాధ పడతావే. ప్రపంచంలో ఉండే సమస్త జీవుల ప్రాణం ఒకటే కదా, అవి నీవలే ప్రాణులే. క్షత్రియ ధర్మానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నావు. దేవదత్తుడు: ఓ రాజపుత్ర, నేను కూల్చిన హంసను దాస్తావెందుకు? నా పక్షిని నాకు ఇవ్వు. గౌతముడు: సున్నితమైన రాజహంస రెక్క సందున క్రోరమైన బాణాన్ని గుచ్చి బాధించావు, ఇది నీకు తగునా? దేవదత్తుడు: ఈ హంస నాది. గౌతముడు: నేను రక్షించాను కనుక ఇది నాది. వీరిద్దరూ ఏమీ నిర్ణయించుకోలేక శుద్ధోదన మహారాజు దగ్గరకు వెళ్లారు.